అందరికి నమస్తే అండి. అందం ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు టమాటో ఊరగాయ, టమాటో నిల్వ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దామండి. టమాటో 1 కేజీ, సాల్ట్ 200 గ్రామ్స్, మిర్చి పౌడర్ 200 గ్రామ్స్, చింతపండు 200 గ్రాములు, ఆయిల్ 1/2 కేజీ, పసుపు 1 స్పూను, మెంతులు 2 స్పూన్లు. పోపుకి కావలసిన సామాన్లు ఎండుమిరపకాయలు, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంగువ, ఇవన్నీ పోపులో వేస్తాం కదండి, పోపు సామాన్లు కావాలి. ఈ టమాటో ఊరగాయ ఈ కొలతలతో పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పూర్వం ఉప్పు కారాలు ఎక్కువ వేసి చేసేవాళ్ళు బాగా నిలవ ఉండేది. ఇప్పుడు కాస్త ఉప్పు కారాలు తగ్గించేశారు, అయినా రుచి చెడకుండా కాస్త మరీ తగ్గించేస్తే నిలవ ఉండదు, పాడవుతుంది. కనుక సమమైన పాడల్లో ఈ రకంగా చేసినట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది, నిలవ ఉంటుంది. ఇలా ఈ పద్ధతిలో ఒక్కసారి చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకోవాలి అనుకుంటారు. టమాటోలు మరీ పచ్చిగా, మరీ పూర్తిగా పండకుండా మీడియంగా ఉండేవి తీసుకోవాలండి. అవి ఇలా కట్ చేసుకోవాలి, కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవాలి. అలా అన్నీ అలాగే కట్ చేసుకోవాలి. సాయంత్రం కట్ చేసి పెట్టామనుకోండి, రాత్రి అంతా ఉప్పులో ఇలా కలిసిపోయి ఉంటాయి. రేపు ప్రొద్దున వీటిని ఎండలో పెట్టాలి. ఆ ముచ్చిక మాత్రం తీసేయాలండి. ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు వాటిపైన ఉప్పు వేసేయాలి. 200 గ్రాములు ఉప్పు తీసుకున్నాం కదా సాల్ట్, అది వేసేయాలి. 1 చెంచా పసుపు కూడా వేసేసేయాలి. ఇప్పుడు వీటిని పూర్తిగా చక్కగా కలిసిపోయేలాగా, ఉప్పు కలిసేలాగా, అలా పూర్తిగా కలిసేలాగా కలిపెట్టాలి. ఉప్పు నేను కళ్ళుప్పు మాత్రమే తీసుకున్నానండి, అదైతే బాగుంటుంది. ఇప్పుడు ఆ ముక్కలకి అంతా ఉప్పు పట్టించేసి మూత పెట్టేసి ఓ ప్రక్కన ఉంచాలి. సాయంత్రం కట్ చేసి పెట్టామనుకోండి, ఉదయం ప్రొద్దున పూట తీసి ఇలా ఒక శుభ్రమైన బట్ట మీద వేసి వీటిని ఎండలో పెట్టాలి. సాయంత్రం 4 గంటల వరకు ఎండితే సరిపోతుంది, అంటే 1 పగలంతా ఎండాయన్నమాట. శుభ్రం చేసి పెట్టుకున్న చింతపండు, ఇప్పుడు ఈ టమాటో ముక్కలు తీసిన ఈ రసంలో చింతపండు ఇందులో వేసేయాలి, చక్కగా నానుతుందన్నమాట. దీన్ని ఇలా మూత పెట్టేసి ప్రక్కన ఉంచాలి, ఇవి ఎండలో పెట్టాలి. ఇప్పుడు ఉదయం 10 గంటలు అయ్యిందండి, సాయంత్రం 4 గంటల వరకు ఎండలో ఉంచుతాను. సాయంత్రం 4 గంటల తర్వాత ఇలా ఎండాయండి, పూర్తిగా ఎండిపోవు, సగం సగం మాత్రమే ఎండుతాయి అన్నమాట, పూర్తిగా ఎండకూడదు. ఇప్పుడు ఈ చింతపండు అంతా తీసి నానిన చింతపండు మిక్సీలో వేయాలి. ఈ రసం కూడా ఆ చింతపండు గుజ్జులో కలిపేసేయాలి. ఒకేసారి ముందే వేసామంటే చిందుతుంది కదండి, అందుకే చింతపండు ముందు వేసాము. తర్వాత ఆ రసం కూడా పోసేసి సగం సగం ఎండిన ఈ టమాటో ముక్కలు కూడా ఇప్పుడు అందులో వేసేస్తున్నాను. టమాటో ముక్కలు పూర్తిగా నలగకూడదు, ఇదిగోండి ఇలా సగం సగమే నలగాలి, ముక్కలు ముక్కలుగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఈ రసం మొత్తం పోసేసేయాలి. అడుగున కొంచెం ఏమైనా డస్ట్ ఉంటుందేమో వదిలేయాలి. చింతపండు అలాగే పెట్టేశాం కదా, మనం చింతపండు వడపోసుకునే అవకాశం లేదు, కనుక అడుగున కొంచెం ఇలా వదిలేస్తే ఏమైనా డస్ట్ ఉంటే ఇందులోకి వెళ్ళిపోతుంది. ఇది పక్కన తీసేసేయాలి. ఇంకా ఇప్పుడు ఈ మిక్సీలోది వేరే బౌల్లోకి తీసుకోవాలి. రెండు 200 గ్రాములు మిర్చి పౌడర్, ప్లెయిన్ మిర్చి పౌడర్, ఎటువంటి మసాలాలు కలపకూడదండి, ప్లెయిన్ మిర్చి పౌడర్ ఇప్పుడు వేశాను. 2 స్పూన్లు మెంతులు ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి, కమ్మటి వాసన వచ్చేలాగా వేయించి ఇది పౌడర్ చేయాలి. మిక్సీలో పట్టదు కాబట్టి చిన్న రోట్లో ఇలా నూరుతాను.
ఒక సీక్రెట్ మంచి టిప్ ఏంటంటే, ఈ మెంతిపిండిలో వెల్లుల్లి రెబ్బలు వేసి ఇలా చిత కొట్టినట్లయితే ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుందండి. ఇలా కచ్చాపచ్చాగా ఆ మెంతి పొడిలో వేసి ఆ వెల్లుల్లి రెబ్బలు చిత కొట్టాలి. ఇప్పుడు ఇది ఆ టమాటో కారం వేసిన దానిలోనే ఇది కూడా వేసేసేయాలి. పూర్తిగా కలిసేలాగా కలపాలి, చక్కగా మొత్తం కలిసిపోయేలాగా కలపాలి. ఇప్పుడు పోపు వేయాలండి. అది 1/2 కేజీ ఆయిల్ వేశాను నేను. నువ్వుల నూనె తీసుకున్నానండి. పల్లీ నూనె కూడా వేయచ్చు. పల్లీ నూనె అంటే వేరుశనగ నూనె అన్నమాట. అదైనా బాగుంటుంది. రిఫైన్డ్ ఆయిల్ లాంటిది అయితే బాగుండదండి. నువ్వుల నూనె కానీ పల్లీ నూనె కానీ అయితే బాగుంటుంది. వరుసగా పోపు వేసేసుకున్నాము. అందులోనే వెల్లుల్లి రెబ్బలు, అన్నీ ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు అన్నీ కలిసి అలా పోపు చక్కగా వేగాలి. ఇంగువ కూడా వేశాను 1 స్పూన్. ఇప్పుడు ఈ పోపు ఇందులో పోసేయాలి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా సూపర్గా ఉంటుందండి. ఏ టిఫిన్లోకైనా బాగుంటుంది. ఇడ్లీ, దోశ, వడ అన్నిటిలోకి ఈ చట్నీ చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఉంది అంటే కొబ్బరి, పల్లి, పప్పుల చట్నీలు ఎవ్వరూ తినరండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు తప్పక ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.